నా వీడియోస్ అందరికంటే ముందు మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తాజు, మీరు చూస్తున్నారు తాజు లాజిక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం చౌ చౌ డాగ్ ఫ్యాట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంకా మరెన్నో మంచి డాగ్ ఫ్యాట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్కి తాజు లాజిక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. చౌ చౌ మోస్ట్ పాపులర్ బ్రీడ్ డాగ్స్లో ఒకటి ఫ్రెండ్స్. అలాగే దీని ఒరిజిన్ వచ్చేసి చైనాలోంచి మొదలైంది. అలాగే ఇది వచ్చేసి చాలా పాతకాలపు కుక్క. చౌ చౌని మంగోలియాలో బ్రీడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చైనా, టిబెట్, మంగోలియాలో యాజ్ పర్ గాడ్ డాగ్ లాగా దీన్ని వాడడం జరిగింది ఫ్రెండ్స్. చౌ చౌను చాలా పనులకి చైనాలో, టిబెట్లో వాడేవారు, లైక్ హంటింగ్ డాగ్ అండ్ పుల్లింగ్ డాగ్. చైనాలో దాదాపు ఒక మనిషి దగ్గర 5,000 చౌ చౌ డాగ్స్ ఉండేవంట. చౌ చౌ డాగ్స్ వచ్చేసి మీడియం సైజులో ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని యావరేజ్ హైట్ వచ్చేసి 17 to 21 inches వరకు ఉంటుంది ఫ్రెండ్స్. చౌ చౌ ఫస్ట్ టైం ఓనర్స్కి అసలు కాదు. అలాగే ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలున్నా ఇది ఫస్ట్ టైం ఓనర్స్ లాగా మీ ఇంటికి తెచ్చుకోకండి, ఎందుకంటే ఇది చిన్నపిల్లలతో చాలా అగ్రెసివ్గా బిహేవియర్ చేస్తాయి. చౌ చౌ తన ఓనర్స్ని అలాగే వాళ్ళ ఇంటిని చాలా బాగా ప్రొటెక్ట్ అనేవి చేస్తాయి. అలాగే స్ట్రేంజర్స్ మిమ్మల్ని ఒకవేళ ఇబ్బంది పెట్టినా, ఏమైనా చేసినా ఇవి డైరెక్ట్గా అటాక్ అనేవి చేస్తాయి ఫ్రెండ్స్. చౌ చౌని చిన్నప్పటి నుంచి బాగా ట్రైనింగ్ అండ్ సోషలైజేషన్ చేయించాలి ఫ్రెండ్స్. అలాగే ఇవి వేరే యానిమల్స్ని అయినా ఇవి అటాక్ అనేది చేస్తాయి, అందుకని మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చౌ చౌని మీరు మీ ఇంట్లో బాగా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు, ఒకవేళ మీ ఇల్లు స్మాల్ సైజు ఉన్నా లేదా మీడియం సైజులో ఉన్నా కూడా. చౌ చౌకి ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. అదేంటంటే చౌ చౌ ఒక టంగ్, అంటే దాని నాలిక వచ్చేసి బ్లాక్ కలర్ లేదా డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. చౌ చౌకి ఐస్ కొంచెం లోపలికి ఉంటాయి. ఇవి ఎక్కువగా సైలెంట్గా ఉంటాయి, ఇది ఎక్కువగా అరవవు. అలాగే దీన్ని మీరు ఇంట్లో పెట్టేసి వెళ్ళినా కూడా ఇవి బాగా ఉంటాయి, ఎందుకంటే ఇవి బెస్ట్ ఇండిపెండెంట్ డాగ్ బ్రీడ్స్ కాబట్టి. అలాగే ఒక మాట, మీరు ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోవాలంటే అట్టే పెట్టేసి వెళ్ళిపోకూడదు. చౌ చౌ ఒక కోట్ వచ్చేసి డబల్ లాంగ్ కోట్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని చౌ చౌని చల్లటి ప్రదేశాల్లో ఉంచాలి, అలాగే ఎక్కువగా వేడి ఉన్న ప్రదేశాలలో మీరు ఉంచకూడదు. ఒకవేళ మీ ఇంటి బయట ఎక్కువగా వేడి ఉంటే మీరు దీన్ని ఇంట్లో పెట్టుకొని ఏసీ అయినా లేదా మీ దగ్గర ఉన్న కూలర్ దగ్గర దీన్ని ఉంచాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే చౌ చౌ వచ్చేసి బెస్ట్ ఇంటెలిజెంట్ బ్రీడ్ డాగ్ ఫ్రెండ్స్. అలాగే దీన్ని మనం ట్రైనింగ్ అండ్ సోషలైజేషన్ బాగా చేయాలి. కాకపోతే ఒక మాట, అదేంటంటే దీన్ని ట్రైనింగ్ చేసేటప్పుడు ఇది మమ్మల్ని కొంచెం విసిగిస్తుంది ఫ్రెండ్స్. అలాగే చౌ చౌ చాలా కోట్ కలర్స్లో వస్తుంది, లైక్ బ్లూ, బ్లాక్, గ్రీన్, ఫ్రోన్ అండ్ రెడ్. చౌ చౌకి 2 weeks ఒకసారి బ్రషింగ్ తప్పక చేపించాలి. అలాగే చౌ చౌ ఒక యావరేజ్ వెయిట్ వచ్చేసి మేల్స్లో అయితే 25 to 32 kgs వరకు ఉంటుంది. అలాగే మనం ఫీమేల్స్లో మాట్లాడితే 20 to 27 kgs వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం లైఫ్ స్పాన్ గురించి మాట్లాడితే చౌ చౌ ఒక యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 15 years వరకు ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంకో విషయం, అదేంటంటే కొన్ని చౌ చౌ డాగ్స్ వచ్చేసి 15 years కంటే ఎక్కువగా బ్రతికినట్టు ఉంది. చౌ చౌ వచ్చేసి అప్పటి కాలంలో 15 years కంటే ఎక్కువగా బ్రతికేదంట. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో చౌ చౌ డాగ్ ఫ్యాట్స్ ఇన్ తెలుగు. సో ఇంకా మరెన్నో మంచి మంచి బ్రీడ్ డాగ్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి తాజు లాజిక్ ఛానల్కి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.